ప్రభుత్వ సంస్థలలో పోస్ట్ ఆఫీస్ కూడా ఒకటి. ప్రజలకు అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో పథకాలను అందిస్తున్నాయి. కొందరు రిస్క్ తీసుకొని ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మరికొందరు వడ్డీ తక్కువ వచ్చినా ఎలాంటి రిస్క్ లేని ప్రభుత్వ పథకాల వంటి వాటిలో తమ డబ్బులను పెడుతూ ఉంటారు. ఈరోజు మనం టైం డిపాజిట్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కీమ్లో కనీసం 1000 రూపాయల నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. 10 ఏళ్ల వయసు నుండి భారతీయ పౌరులు ఎవరైనా ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. మైనర్ల కోసం జాయింట్ అకౌంట్ని ఓపెన్ చేసి డబ్బులను ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఈ స్కీమ్లో 7, 2, 3, 5 ఏళ్ల చొప్పున మెచ్యూరిటీ టైం పీరియడ్ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు అనుకుంటే 5 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే 7.5% వడ్డీ రేట్ వర్తిస్తుంది. దీని ప్రకారం వడ్డీ రూపంలో 2,24,974 రూపాయలు అందుతుంది. మొత్తం వడ్డీని కలిపితే 5,51,175 రూపాయల వడ్డీ లభిస్తుంది. అది కాస్త 10 ఏళ్ల తర్వాత 2 ఇంతలు అవుతుంది. అంటే మీ చేతికి 10,51,175 రూపాయలు వస్తాయి. ఇప్పుడు ఎక్కువగా ఈ స్కీమ్లోనే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు.